లీగల్లీ రొమాన్స్ ఎపిసోడ్ త్రీ కథలోకి వెళ్తే మోజిషియన్ ఒక బుక్ని చూసుకుంటూ ఉంటుంది ఆ బుక్ మీద ఒక ఫోటో ఉంటుంది ఆ ఫోటోని చూసుకుంటూ బాధపడుతుంది కానీ ఆ ఫోటో ఎవరికి కనిపించకూడదు అని చెప్పేసి తన డెస్క్లో దాచిపెట్టుకుంటుంది మరోవైపు షూవే ఆలోచిస్తుంది నేను ఈసారి సక్సెస్ఫుల్ కావాలంటే లూషోన్ ఏం చేశాడో అదే నేను చేయాలి తను అప్పుడు సక్సెస్ కావడానికి ఏ కెరియర్ పాత్ని అయితే చూస్ చేసుకున్నాడో అలాగే నేను ఆ కెరియర్ పాత్ని చూస్ చేసుకుంటే నేను విన్ కాగలను ఈసారి తనకన్నా ఎక్కువ సక్సెస్ కావగలను అని చెప్పి అనుకుంటుంది ఇలా అనుకొని తను ఫస్ట్ డిబేట్ టీంలో చేయిన్ అయ్యాడు ఆ తర్వాత తను అవి డిబేట్స్ అన్నిటిని గెలిచాడు నేను కూడా ఇప్పుడు అలాగే చేయాలి అని చెప్పి తన బుక్లో రాసుకుంటుంది తన ప్రాజెక్ట్ వన్ ఏంటంటే వాళ్ళ నాన్న చనిపోకుండా ఉండాలి ప్రాజెక్ట్ టూ ఏంటంటే షూవే ఇప్పుడు లాస్ట్ కన్నా ఎక్కువగా పవర్ఫుల్గా సక్సెస్ఫుల్గా కావాలి అని చెప్పి తన కోరిక ఇలా తన కోరికలు రాసుకుంటూ ఉంటుంటే సడన్గా మోజీషిన్ మరియు లూషన్ ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని వాళ్ళిద్దరూ క్లాస్మేట్స్ మాత్రమే కాదు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అని అది కూడా మొజిషిన్ ఈ కాలేజ్లో అంటే యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాతనే అడిగి మరీ లోషన్ జాయిన్ అయ్యాడని చెప్పి అర్థమవుతుంది షూవేకి ఇలా అర్థమైన తర్వాత షూవే అనుకుంటుంది లోషన్ చెప్పాడు నాకు లెవెన్ ఇయర్స్ క్రితం తన లవ్ కరెక్ట్గా కాలేదు అని చెప్పి అది ఒకటే కోరిక అని చెప్పాడు సో నేను షూ లవ్షన్ని మరియు మోజిషిన్ని ఇద్దరిని సెట్ చేస్తే నా తమ్ముడిని కూడా సేవ్ చేయొచ్చు ఎందుకంటే నా తమ్ముడు మరియు మోజిషన్ ఇద్దరూ కలిసి లవ్లో పడ్డారు కానీ తనని లవ్లో ఉన్నప్పుడు తనకు గాయమైంది సో దానివల్ల తన స్పోర్ట్స్ కెరియర్ మొత్తం నాశనమైంది సో వాళ్ళిద్దరూ కలిసి కూడా లేరు కాబట్టి నేను ని మరియు లూషన్ని ఇద్దరిని కలిపితే నేను హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి అనుకుంటుంది ఆ తర్వాత వాళ్ళు అనుకున్నట్టే దొంగతనం జరుగుతుంది వాళ్ళ ప్రైవేట్ డ్రెస్సెస్వి ఇలా జరిగిన తర్వాత వాళ్ళిద్దరిని తన రూమ్మేట్స్ ఇద్దరిని బయటికి వెళ్ళమని చెప్తుంది గ్రోసరీస్కి వెళ్ళమని చెప్పి ఆ డ్రెస్సెస్ అన్నిటినీ కొట్టేసే దొంగని తను పట్టుకోవాలి అని అనుకుంటుంది ఆ దొంగ ఎటు దిక్కు పరిగెత్తినా కూడా షోవే అక్కడికి వెళ్తుంది అలా వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ దొంగ తన క్యాప్ మరియు ఆ డ్రెస్ బ్యాగ్స్ని లూషోన్కి ఇచ్చి అక్కడి నుంచి వెళ్తాడు అయితే దొంగ దొంగ అని చాలాసేపటి నుంచి షూవే అరుస్తున్నందుకు ఆ కాలేజ్లోని స్టూడెంట్స్ అంటే యూనివర్సిటీలోని స్టూడెంట్స్ మరియు వార్డెన్ కూడా అందరూ వస్తారు అలా వచ్చిన తర్వాత లూషన్ కాదు అని చెప్పి ఇంతకుముందు అంటే డ్రెస్సెస్ని దొంగతనం చేసింది ఎవరో ఆ వ్యక్తి దగ్గరికి తీసుకొని వెళ్తుంది లూషన్ షూవే ఇలా వెళ్ళిన తర్వాత లూషన్ మరియు షూవే ఇద్దరు కలిసి రిటర్న్ వస్తారు మరోవైపు షూబే మ వాళ్ళ తమ్ముడు మరియు మోజిషిన్ ఇద్దరూ కలిసి గ్రోసరీ స్టోర్లో కలుస్తారు ఇలా కలిసిన తర్వాత మోజిషిన్ని చూసిన వెంటనే షూబే వాళ్ళ తమ్మునికి చాలా అందంగా ఉంది దేవతలాగా ఉంది అని అంటే ఈ దేవత అడ్రస్ ఎక్కడో తెలుసా అని చెప్పి షూబే వాళ్ళ తమ్ముడు అడుగుతాడు తన ఫ్రెండ్ని కానీ దేవతల అడ్రస్ నాకు తెలియదురా నేను నార్మల్ మనిషిని అని చెప్పి తన ఫ్రెండ్ సమాధానం ఇస్తాడు మరోవైపు షూబేకి రక్తం వస్తుంది చేతి నుంచి ఆ రక్తం వచ్చినందు లూషన్ తనని మోసుకుంటూ వెళ్తాడు ఇలా వెళ్ళినప్పుడు నేను నిన్ను కాపాడేటప్పుడే ఇలా గాయం తాకింది కాబట్టి నువ్వు నాకు కొన్ని ప్రామిస్ చేయి నువ్వు ఫ్యూచర్లో నాకన్నా ఎక్కువ సక్సెస్ఫుల్ అయినా నన్ను రోజు టార్చర్ చేయకూడదు అలాగే మన ఇద్దరం ఒకటే దగ్గర జాబ్ చేసినా కూడా నువ్వు బాసిగా ఉండకూడదు నాతో అని అంటే నీకు రక్తం వస్తుంది ఫస్ట్ నువ్వు నా దగ్గరికి రా నేను నీకు ఫస్ట్ ఎయిడ్ చేస్తాను అని చెప్పి ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు ఇలా ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత తన దగ్గర ఉన్న బ్యాండేజెస్ ఇస్తే ఆ బ్యాండేజెస్ చాలా క్యూట్గా ఉంటాయి నువ్వు ఇంత క్యూట్ బ్యాండ్ స్వార్థవా అంటే మా అమ్మ చిన్నప్పుడు ఇచ్చేది అంటే సరే నేను తీసుకుంటాను అని చెప్పి తీసుకుంటుంది ఎక్కిరించుకుంటూ తర్వాత తనకి కరేజియస్ బ్రేవరీ అవార్డు వస్తుంది ఇలా వచ్చిన తర్వాత తన పేరు మొత్తం మారిమోగిపోతుంది యూనివర్సిటీలో మరోసారి లూషన్కి వార్నింగ్ ఇచ్చినట్టే ఈసారి షూవేకి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది ఇలా షూవేకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది చూసి లూషన్ ఒకటేసారి స్టన్ అయిపోతాడు ఎందుకంటే తన లైఫ్లో ఫస్ట్ టైం సెకండ్ ప్లేస్ వచ్చింది మరోవైపు షూవేకి గత భవిష్యత్ నుంచి వచ్చింది కాబట్టి గతంలో ఏం జరిగిందో ఏ క్వశ్చన్స్ వచ్చాయో అన్నీ తెలుసు అలాగే ఈసారి క్లాస్ ప్రెసిడెంట్గా కూడా మళ్ళీ ఎలక్షన్స్ పెడితే ఇప్పుడు షూవేనే గెలుస్తుంది వైస్ క్లాస్ ప్రెసిడెంట్గా లూషన్ ఉంటాడు సో షూవే ఆర్డర్ చేస్తూ ఉంటుంది లూషన్ పైన మరోవైపు తన ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్ అందరూ వచ్చి నువ్వు ప్రాఫిట్ కదా ఏదైనా నీకు తెలిసిపోతుంది కదా అని చెప్పి మనీ అడుగుతారు అది తర్వాత లూషన్ మరియు షూబే ఇద్దరు లైబ్రరీలో కలుస్తారు ఆల్రెడీ షూవేకి లూషన్ యొక్క ప్రతి ఒక్క అలవాటు తెలుసు కాబట్టి తన గురించి ఈజీగా గెస్ చేసుకుంటూ ఉంటుంది మరోవైపు తనని లైబ్రరీకి తీసుకొని వెళ్తే ట్యూషన్ అంటాడు నీకు నా మీద క్రష్ ఉందా అంటే లేదు నాకు మోజిషియన్ చెప్పింది తన పక్కకు నువ్వు కూర్చోవాలి అని లైబ్రరీలో అందుకే మీ ఇద్దరికి సీట్స్ ఆపాను అందుకే నేను లైబ్రరీకి తీసుకొని వచ్చాను నువ్వు డ్రీమ్ బాగా డ్రీమ్లలో ఉన్నావు అని చెప్పి షూబే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోవైపు మోజిషియన్ మరియు తన రూమ్మేట్ ఇద్దరూ కలిసి వస్తుంటే అక్కడ రూమ్ దగ్గర ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి ఎవరంటే షూబే వాళ్ళ తమ్ముడు షూబే వాళ్ళ తమ్మునికి ఇలా దొంగతనం చేస్తున్నారని తెలిసిన తర్వాత వాళ్ళ లాక్ని సెట్ చేయడానికి వస్తాడు ఇలా గర్ల్స్ హాస్టల్కి రావడం కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళ వార్డెన్ టీచర్ దగ్గరికి పంపిస్తున్నాను అలా పంపించినందుకు ఫైవ్ రౌండ్స్ టోటల్ అందరినీ జంప్స్ చేయమని చెప్తారు ఇలా చెప్ చెప్పిన తర్వాత షూవే రూమ్మేట్ మిగిలిన వాళ్ళందరూ కలిసి అంటే షూవే వాళ్ళ తమ్ముడు వీళ్ళందరూ కలిసి ఫ్రాక్ జంప్స్ చేస్తారు చాలాసేపు చేసిన తర్వాత మౌజిషియన్ అడుగుతుంది లూషన్ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ కొంచెం రెస్ట్ ఇవ్వ వాళ్ళకి అని అంటే నువ్వు అడిగినావు కాబట్టి ఫైవ్ మినిట్స్ ఇస్తాను అని చెప్పి ఫైవ్ మినిట్స్ ఇస్తాడు తర్వాత నేను కూడా చేస్తాను అని చేసిన తర్వాత ఓకే కొన్ని రౌండ్స్ తక్కువ అవుతాయని అంటారు ఆ టైంలో షూవే తను కింద పడిపోయినట్టు నటించుతుంది షూవేని తీసుకొని లూషన్ పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఆ తర్వాత ని కూడా షూవే వల్ల తమ్ముడు ఎత్తుకొని వెళ్తాడు ఆ రోజు రాత్రి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు నెక్స్ట్ డే డిబేట్ కాంపిటీషన్కి ప్రతి ఒక్కరు నేమ్స్ ఇచ్చేయడానికి ఉంటుంది ఫామ్ అప్లికేషన్ నింపడానికి ఇలా అక్కడికి వెళ్ళిన తర్వాత లూషోన్ని ఖచ్చితంగా ఓడిస్తానని చెప్పి షూవే చెప్తుంది ఇలా చెప్పిన తర్వాత షూ వే వెళ్తుంది ఆ ఆడిషన్స్కి అలా వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నది లీ ఫెండ్ అంటే షూవే ఒక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ సో తర్వాత అక్కడ డిబేట్ టీం ఒక హెడ్ ప్రొఫెసర్ వస్తాడు వచ్చిన తర్వాత నేను అమ్మాయిల్ని అంటే నాకు మీరు ఎందుకు అమ్మాయిల్ని తీసుకోరో నాకు తెలుసు ఒకప్పుడు మీరు అమ్మాయిని ట్రైన్ చేశారు తర్వాత తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది తన కెరియర్ని కూడా చూడకుండా కానీ నేను అలా చేయను సార్ అని చెప్పి అంటుంది తర్వాత తనకు చాలా వరకు ఫ్యూచర్లో ఏమేం జరిగాయి లా ఫార్మ్స్ ఎలా వర్క్ చేస్తాయో తెలుసు కాబట్టి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రొఫెసర్ని ఇంప్రెస్ చేస్తుంది షూవే దీంతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ టెల్ ద అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్